పెళ్లికి అగ్నికి ఏంటి సంబంధం? అసలు అగ్ని సాక్షిగా పెళ్లి ఎందుకు చేస్తారు? మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు ఆచారాలు అనేవి ఉన్నాయి. అది హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది అగ్ని సాక్షిగా జరిపిస్తారు. మనం అగ్నిని పవిత్రంగా భావిస్తాం, అందుకే పూజలు యజ్ఞ యాగాదులు అగ్ని లేకుండా జరగవు. మరి పెళ్లి అగ్ని సాక్షిగా చేయడం వెనుక అసలు కారణం ఏంటో ఋగ్వేదంలో వివరించబడింది. అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మ సమ్మతం కాదంటారు. అయితే వివాహానికి అగ్నికి ఉన్న సంబంధం ప్రాచీన వేదాల్లోనూ పురాణాల్లోనూ ఉంది. వివాహ సమయంలో వరుడు స్త్రీతో నిన్ను ప్రారంభ కాలంలో సోముడు, తరువాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. ఇక నాలుగవ వాణిగా నేను నిన్ను ఏలుతాను అని అంటాడని అర్థం. అంటే అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనాపాలన చూడవలసినది సోముడు. చంద్రుడు ఎన్నిసార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసిపాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంతమంది వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెను చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు. లావణ్యవాన్ గంధర్వ అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు గనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని చందాన్ని ఇచ్చేసినా పనైపోయింది, ఇక నీదే పూచి అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. అప్పుడు అగ్ని ఆమె శరీరంలోనికి కామాగ్నిని ప్రవేశపెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది. ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలైంది. ఇప్పుడు అగ్ని, వాయు, చంద్రు, ఆతిథ్య, వరుణులను పిలిచి తదా మీత్యాగ్ని రథతి అంటే ఇంకా ఈ కన్యను వరుణికి ఇవ్వదలుచుకున్నానయ్యా అంటాడు అగ్ని. వెంటనే వాయు, చంద్రాదిత్య, వరుణులు తమ అంగీకారాన్ని తెలుపుతారు. అంటే అమ్మాయి వివాహానికి యోగ్యురాలైనదని. ఆమెను వేరొకరికి ఇచ్చి తాను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.